ఉద్యోగ పరీక్షల కోసం రాత్రింబవళ్లు నిద్ర లేకుండా నిరుద్యోగులు ప్రిపేర్ అవుతున్నారు. లక్షల మంది పోటాపోటీగా పరీక్షలు రాస్తున్నారు. అలాంటి వాళ్ళకు లీకేజ్ శరాఘాతంగా మారింది. ఏకంగా పరీక్షలే రద్దయ్యాయి. వాటి కోసం మళ్ళీ కుస్తీ పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. మరి దీనికి బాధ్యులు ఎవరు? ఈ లీకేజ్ భూతాన్ని సమూలంగా నిర్మూలించగలమా? ఇదే ఇవాల్టి పారాహుషర్లో మెయిన్ స్టోరీ. సిట్ కస్టడీలో లీకేజ్ కేసు నిందితులు. ఆధారాలు ఇవ్వాలని రేవంత్ కు నోటీసులు. వాట్సాప్ చాట్ డేటా రికవరీకి యత్నాలు. అన్ని పరీక్షలపైన దృష్టి పెట్టిన అధికారులు. పేపర్ లీక్ చేసిన ఆరోపణలపై అరెస్ట్ అయిన నిందితులను సిట్ ప్రశ్నిస్తోంది. మరోవైపు ఈ కేసులో పలు ఆరోపణలు చేసిన టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఆధారాలు ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. నిందితుల వాట్సాప్ చాట్ డేటా రికవరీకి ప్రయత్నాలు చేస్తోంది. ఇంతకుముందు జరిగిన అన్ని పరీక్షలపైన అధికారులు దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో లింకులకు సంబంధించిన డొంకలన్నీ కదులుతాయా అన్న చర్చ మొదలైంది. తొమ్మిది మంది నిందితులు, మూడవ రోజు విచారణ. నిందితుల ఆర్థిక లావాదేవీలపై సిట్ ఆరా. దర్యాప్తులో బయటకొస్తున్న నమ్మలేని నిజాలు. పేపర్ లీక్ కేసును వాయిదా వేసిన హైకోర్టు. సిట్ పేపర్ లీకేజీ కేసులో నిందితులైన తొమ్మిది మందిని మూడో రోజు విచారించింది. నిందితుల ఆర్థిక లావాదేవీలను కూడా బయటకు తీస్తోంది. మరోవైపు తెలంగాణ హైకోర్టులో పేపర్ లీకేజీ కేసు విచారణ వాయిదా పడింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. లక్షల మంది విద్యార్థులు, యువకులు, నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కావడంతో అందరూ ఈ వ్యవహారంలో అసలేం జరుగుతుందో అని ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పేపర్ లీకేజీపై ఎన్నో ఆరోపణలు, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలంటూ నిరసనలు, ఆధారాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు, ఇలా పేపర్ లీకులపై రాష్ట్రం దద్దరిల్లుతుంది. చివరికి న్యాయస్థానం మెట్లు ఎక్కిన ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అనే చర్చ సర్వత్రా సాగుతోంది. మరోవైపు ఈ అంశం రాజకీయంగానూ రగడరేపుతోంది. పేపర్ లీక్పై ఆరోపణలు చేసే రాజకీయ నాయకులకు సిట్ నోటీసులు జారీ చేసింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటన కేసులో ఇద్దరే నిందితులుగా ఉన్నారని కేటీఆర్ చెబుతుండగా, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పేపర్ లీక్ మొత్తం మంత్రి కేటీఆర్ ఆఫీసు నుంచే వ్యవహారం సాగిందని, మంత్రికి తెలియకుండా ఇదంతా జరుగుతుందా అని ఇటీవల ప్రశ్నించారు. ఇందులో కేటీఆర్ పాత్ర కూడా ఉందన్నారు. లీకేజీ కేసులో ఏటూగా ఉన్న రాజశేఖర్, మంత్రి కేటీఆర్ పిఏ తిరుపతి ఇద్దరు దోస్తులని, రాజశేఖర్కు ఉద్యోగం ఇప్పించింది మంత్రి పిఏ అని, ఆయన సూచనలతోనే అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ప్రమోషన్ ఇచ్చి టీఎస్పీఎస్సీకి బదిలీ చేశారని రేవంత్ ఆరోపించారు. అంతేకాదు, మంత్రి పిఏ సొంతూరు జగిత్యాల జిల్లాలోని కోటిమ్యాల మండలమని, రాజశేఖర్ది కూడా ఇదే మండలమని, గ్రూప్ వన్ పరీక్షలో ఈ మండలానికి చెందిన 100 మందికి పైగా అభ్యర్థులకు 103కు పైగా మార్కులు వచ్చాయని ఆరోపణలు గుప్పించారు. ఈ పదునైన ఆరోపణల నేపథ్యంలో వీటిపై వివరాలు, ఆధారాలు ఇవ్వాలని సిట్ కోరింది. అటు పేపర్ లీకేజీ కేసును వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. పేపర్ లీకేజీ కేసు పిటిషన్ను మంగళవారం నాటికి వాయిదా వేయాలని బల్మూరి వెంకట్ తరపు న్యాయవాది కోరటంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు న్యాయవాది, కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షులు వివేక్ ధన్కా ఈ కేసుపై వాదనలు వినిపిస్తారని న్యాయవాది కరుణాకర్ కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో విచారణను మంగళవారానికి వాయిదా వేసింది హైకోర్టు.
మరోవైపు పేపర్ లీకేజ్ నిందితుడు రాజశేఖర్ సత్యమణి సుచరిత హైకోర్టును ఆశ్రయించారు. కేసును సీబీఐతో విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండా ఆదేశాలు ఇవ్వాలని కూడా పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర డీజీపీ, చీఫ్ సెక్రటరీ, సిట్, హైదరాబాద్ సిటీ సెంట్రల్ జోన్ డీసీపీలను పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. ఇటు టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో మూడవ రోజు సిట్ విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. 9 మంది నిందితులను సిట్ ప్రశ్నించింది. నిందితుల నుంచి పలు కీలక విషయాలు రాబట్టింది. లీక్ చేసిన పేపర్లను వాట్సాప్లో షేర్ చేసినట్లు సిట్ గుర్తించింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నంలో సిట్ ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగానే నిందితుల ఆర్థిక లావాదేవీలపైన సిట్ బృందం ఆరా తీసింది. రాజశేఖర్, ప్రవీణ్, రేణుకలను దర్యాప్తు అధికారులు విడివిడిగా విచారించారు. 3 నిందితుల వాట్సాప్ చాట్ని రీట్రీవ్ చేశారు. ఆ వాట్సాప్ చాటింగ్ ముందు పెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. రాజశేఖర్ చాలామందికి పేపర్లను ఇచ్చినట్లుగా సిట్ గుర్తించింది. ప్రవీణ్ రాజశేఖర్ కలిసి కుట్రపూరితంగా పేపర్ను లీక్ చేసినట్లుగా సిట్ తేల్చింది. మరోవైపు రాజశేఖర్, ప్రవీణ్ల వ్యక్తిగత కంప్యూటర్ల నుంచి డేటాను అధికారులు రీట్రీవ్ చేశారు. 2 కంప్యూటర్లను ఫోర్నిక్స్ ల్యాబ్కు పంపించారు. ప్రవీణ్ నుంచి ప్రవీణ్ మొబైల్ ఫోన్ డేటాను పోలీసులు రికవరీ చేస్తున్నారు. 2017 నుంచి టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఎన్ని ఉద్యోగాలకు పరీక్షలు జరిగాయి, ఎన్నిసార్లు జరిగాయి, ఆ సమయంలో కూడా ప్రవీణ్ ఏమైనా అక్రమాలకు పాల్పడ్డాడా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు సిట్ అధికారులు.